క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్య బలి పూజలో దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గురుశ్రీ పి అంతయ్య 44వ గురు పట్టాభిషేక వాచ్ కోసం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు సంపూర్ణ స్వస్థతను దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా వీరి అన్నయ్యలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గురుశ్రీ కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి గారి గురుపట్టాభిషేక వాచ్ కోసం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కె శ్లీవమ్మ, ఎస్ అల్ఫోన్స్, ఎస్ అన్నమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రసనం, ఇందుపూర్ విచారణ, సుధాకర్ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఖైరతాబాద్ విచారణ, ఫ్రాన్సిస్ సఖాయ మేరీ దంపతుల వివాహ వాచ్ కోసం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సురారం విచారణ, క్రీస్తు శేషులు మక్కెన అశోక్ కుమార్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఎస్తే రాణి, మక్కిన బాబు మహేష్, బాల అలేఖ్య కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్తలో ప్రభు అంటున్నారు, భయపడవలదు నేనే అని అభయమిస్తున్నారు. చాలాసార్లు మన జీవితాల్లో ఎన్నో భయపెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు పరిస్థితులు, సమస్యలు భయపెడుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మన దృష్టి భయం మీద ఉంటుందా, దేవుని మీద ఉంటుందా అని పరిశీలన చేసుకోవాలి. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో అలాంటి వారు ఎన్ని గడ్డి పరిస్థితులు వచ్చినా కూడా దేవుడే మనం రక్షిస్తారు, దేవుడే మనకు శక్తినిస్తారు అని ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా అని పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి ఆలోచనలతో ఈ పూజలో పాల్గొనే ముందు దేవుణ్ణి మనం నమ్ముతూ ఉన్నామా, విశ్వసిస్తూ ఉన్నామా, దేవుని నుంచి అభయాన్ని పొందుతున్నామా అని ఆలోచన చేస్తూ మనం చేసినటువంటి తప్పిదాలు పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పాప ఫలితముగా మాకు విధించిన శిక్షను ప్రక్కనబెట్టి నీ కుమారుని పాస్కా పరమరహస్యము ద్వారా దాన్ని రద్దు చేసితివి, అతని ఉత్థానము ద్వారా మమ్ము విమోచించితివి. అటులనే నీ వాగ్దాన ఫలమగు నిత్యానందమగు మాకు దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశ్వాసముతోను పవిత్రాత్మతోను నిండిన 7 మందిని ఎన్నుకొనిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. కొంతకాలం గడిచిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యం చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడి యూదులు హెబ్రీయుల మీద సనుగు కొనసాగిరి. అందుచే పన్నిద్దరు అపోస్తులు శిష్యుల సంఘమంతటిని కూడా పిలిచి దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయుచు ఈ ఆహార పరిచర్యల యందు నిమగ్నులమై ఉండుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము గల వారిని, మంచి పేరు గల వారిని 7 గురిని ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పెదము. అప్పుడు మేము మా సమయమును అంతయు ప్రార్థించుటకు సువార్త వ్యాప్తికి ఉపయోగించదము అని చెప్పిరి. ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తరువాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన స్తెఫాను, పిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతావలంబకుడును అంతియోకుకు చెందినవాడైన నికోలా అను వారిని ఎన్నుకొనిరి. సంఘస్థులు వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టగా అపోస్తులు ప్రార్థన చేసి వారిపై చేతులుంచిరి. దేవుని వాక్కు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. యాజకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ ప్రభు ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించియుండునుగాక. నీతిమంతులారా, ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు. రుజువర్తనులు ప్రభువును స్తుతించుట యుక్తము. తంత్రి వాద్యముతో ప్రభువును నుతింపుడు. దశతంత్రుల స్వరమండలముతో ఆయనను కీర్తింపుడు. అందరూ ప్రభు ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించియుండునుగాక. ప్రభు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతి న్యాయములని నా ఇష్టము. లోకమంతయు అతని అచంచల ప్రేమతో నిండియున్నది. అందరూ ప్రభు ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించియుండునుగాక. ప్రభు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. అందరూ ప్రభు ప్రభు మేము విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించియుండునుగాక. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు.
సంధ్యవేళకు ఆయన శిష్యులు సరస్సు తీరమునకు వచ్చి పడవను ఎక్కి సరస్సు ఆవలి వైపున ఉన్న కఫర్నామునకు పయనమైరి. అంతలో చీకటి క్రమ్మెను. కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. పెనుగాలి వలన సరస్సు నందు అలలు చెలరేగను. వారు 3-4 మైళ్ళ పయనించిన పిమ్మట యేసు సముద్రముపై నడచుచు పడవను సమీపించుటను చూసి భయభ్రాంతులైరి. కాని యేసు వారితో, నేనే, భయపడకుడు అని చెప్పెను. వారు ఆయన్ను పడవలోనికి ఎక్కించుకొనిరి. ఇంతలో పడవ వారు వెళ్ళవలసిన స్థలమునకు వచ్చి చేరెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ వాట్సాప్ మెసేజ్ ఏంటి అంటే, ఒక అతను ఇలా అంటున్నాడు, దేవా నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది అని అంటున్నాడు. ఇంకొక అతను ఆయనతో అంటున్నాడు, దేవా నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది కాదు, ప్రభువా నాకు సమస్య ఉంది, నీవు పెద్ద దేవుడవు, నన్ను ఆ భయాల నుంచి తొలగించి వాడవు అని చెప్పటం మంచిది అని అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము భయము అనేవి రెండు కూడా ఒకదానికి ఒకటి మిళితమై ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ భయం ఉండదు, ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు, ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ భయాలు ఉండవు. అంటే భయము విశ్వాసము అనేవి విరుద్ధ పదాలు. దేవుని నమ్మేవాడు ఇక భయపడడు. మరి భయపడేవాడు దేవుని మీద ఎంత నమ్మకం ఉంచాడు అని మనకి అర్థమవుతుంది. అందుకే మానసిక శాస్త్రవేత్తలు జాన్ బి వాట్సన్, పౌల్ ఎక్మాన్ వీరిరువురు అంటారు, ఈ భయం అనేది ఆంతరంగికంగా సంబంధించింది, మన యొక్క తత్వంలో ఒక భాగమై ఉంటుంది అని అంటారు. ఎందుకంటే మనం చూస్తుంటాం, చిన్ననాటి నుంచి మన తల్లిదండ్రులు మనం ఏమైనా మాట వినపోతే అదిగో బల్లి ఉంది అని భయపెడతారు, అదిగో పిల్లి వస్తుందని భయపెడుతూ ఉంటారు, అదిగో కుక్క అని రకరకాలుగా భయపెడుతూ ఉంటారు. ఎందుకంటే మనం వాళ్ళ మాట వినాలని. కానీ అక్కడ చిన్ననాటి మనం పదే పదే విని భయపడ్డటువంటి అంశాలు ఇంకా పెద్దగైన తర్వాత కూడా అవి మనం భయపెడుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులు, ఎందుకంటే అవి మనలో భాగమవుతాయి, మన తత్వంలో స్వభావంలో ఒకటైపోతూ ఉంటాయి. ఇక భయాల వల్ల మనం ఆ పరిస్థితుల నుంచి కూడా కొన్నిసార్లు పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటాం, పారిపోతూ ఉంటాం. ఎందుకంటే ఓటమిని అంగీకరించాం, కొన్నిసార్లు నవ్వుల పాలమవుతామని మనం పారిపోతూ ఉంటాం. ఈరోజు మనం చూస్తున్నటువంటి సందర్భం, యేసు ప్రభు నీటి మీద నడవటం. అయితే ఆ యేసు ప్రభుని చూసి వారు శిష్యులందరూ కూడా భయపడ్డారు. ఒక అతను ఈ హోలీ ల్యాండ్ వెళ్ళారట ఒక గ్రూప్తో. వెళ్ళినప్పుడు ఇక ఈ గలిలయ సముద్రంలో పడవలు, శిష్యులు, యేసు ప్రభు అందరు కూడా వెళ్ళారు. అయితే ఇతను కూడా యేసు ప్రభు ఈ సరస్సులో ప్రయాణం చేశాడు, పడవలు వెళ్ళాడు అని అక్కడ పడవలుంటే ఒక పడవ తన్ని అడిగాడట, అయ్యా నేను కూడా ఈ పడవలో వెళ్ళాలి ఈ యొక్క గలిలయ సముద్రంలో అని అంటే, సరే అన్నాడట. మరి ఎంత కట్టాలి, ఎంత ఛార్జ్ చేస్తున్నారు అంటే ఆయన ఒకేసారి $200 అన్నాడట. అప్పుడు $200 అనేసి అందుకేనేమో యేసు ప్రభు పడవలెక్కకుండా నీటి మీద నడుస్తున్నాడు అని అన్నాడట హాస్యంగా.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనం చూసినట్లయితే నీటి మీద నడవటం, మరి వాళ్ళ దగ్గర ఈ శిష్యుల దగ్గరికి రావటం, శిష్యులు భయభ్రాంతులయ్యారు, భయపడుతున్నారు. అలాంటి సందర్భంలో మరి ప్రభు ఏమన్నారు? నేనే భయపడవలదు అన్నారు. నేనే భయపడవలదు అని అన్నారు. మరి బైబిల్లో చూసినట్లయితే భయపడవలదు, మీకు శాంతి కలుగునుగాక, నేను మీతో ఉంటాను, మీకు అభయాన్ని ఇస్తున్నాను, మీకు ధైర్యాన్ని ఇస్తున్నాను అనేటువంటి పదాలు మనం చూసినట్లయితే 365 పదాలు ఉన్నాయట. 365 సార్లు ఉన్నాయి. అంటే మనం సంవత్సరంలో ఎన్ని రోజులు? 365 రోజులు. అంటే ప్రతిరోజు కూడా ప్రభు మనతో, మీరు భయపడవలదు నేనే అనేటువంటి అభయం మనందరికి కూడా ఇస్తున్నారు అని మనం గమనించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే భయం అనేది చాలా వృధా. కానీ మనకు కావలసింది దేవుని మీద నమ్మకం, దేవుని మీద విశ్వాసం. విశ్వాసంలో మనం జీవించాలి, భయంతో కాదు అని మనకు ప్రభు సెలవిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే యుఎస్ఏ ప్రెసిడెంట్ 1933 సంవత్సరం, వాళ్ళ పేరు ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్. ఆయన తన మొట్టమొదటి ప్రసంగంలో అమెరికా జనాలకి మొట్టమొదటి ప్రసంగంలో ఆయన ఈ విధంగా అన్నాడట. ఏమనంటే, ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు ఫియర్ ఈజ్ ఫియర్ ఇట్ సెల్ఫ్. మనం ఒకే ఒకదానికి భయపడాలి, ఆ భయపడే అంశం ఏంటిదంటే భయమే అన్నాడట. ఇక్కడ మనం చూసినట్లయితే మనం చాలాసార్లు ఎన్నో విషయాలపై భయపడుతూ ఉంటాం. కొంతమంది పరీక్షలంటే భయం, కొంతమంది ఇక అనారోగ్యం పడతామేనో భయం, కొంతమంది కుటుంబ సమస్యలతో భయపడుతూ ఉంటారు. మరి ఈ సమస్యల్లో మనం ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి ప్రియ సహోదరి సహోదరులారా. దేవుని మీద ఆధారపడి జీవించాలి, దేవుని యొక్క అభయాన్ని మనం అనుభూతి చెందుతూ ఉండాలి. ఒకసారి ఒక గురువు వేరే విచారణకు వెళ్తున్నారు. ఆ విచారణకు వెళ్ళాలంటే అవన్నీ కూడా దివులు, ఒక దివి నుంచి ఇంకో దివికి. అయితే ఈ విచారణ గురువు ఆ దివుల్లో పూజలు చేయాలని వెళ్తూ ఉంటాడు. అలాగే కొంతమంది జనాలు కూడా తనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. కానీ ఆ వెళ్ళేటువంటి ఆ ప్రాంతం ఎప్పుడు కూడా పెద్ద పెద్ద అలలతో ఉంటుంది. పెద్ద పెద్ద అలలు చెలరేగుతుంటాయి. కొన్నిసార్లు ఆ అలల వల్ల చిన్న పడవల్లో నీళ్లు వచ్చేస్తుంటాయి. అందరు కూడా ఇలాంటి పెద్ద అలలు వచ్చినప్పుడు కయ్యనని అరుస్తుంటారు, గోల పెడుతుంటారు, భయంతో కేకలు వేస్తుంటారు. అలాంటి సమయంలో ఆ ఫాదర్ గారు వాళ్ళ అరుపు కంటే ఈయన కూడా గట్టిగా అరుస్తాడు. గట్టిగా అరిచి, మీరు భయపడుతున్నారు అంటే దేవుని నమ్మటం లేదు, మీరు దేవుని నమ్మాలి, ఇలాంటి భయాల్లో మీరు దేవుని నమ్మాలని గట్టిగా అంటాడు. అన్నప్పుడు అందరు కూడా సరే అని అంతా మౌనం అయిపోతుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఆ ఫాదర్ గారు అంటారు, ఎక్కడైతే భయం ఉందో అక్కడ విశ్వాసం లోపిస్తుంది, ఎక్కడైతే విశ్వాసం ఉందో అక్కడ భయానికి తావు లేదంటారు. ఎందుకంటే మనం ప్రభువును నమ్ముతున్నాం, ప్రభు మనతో ఉంటున్నారు అని చెప్తున్నారు. అందుకే యోహాను రాసినటువంటి మొదటి లేఖ 4:18 అంటుంది, ప్రేమ యందు భయము ఉండదు, పరిపూర్ణ ప్రేమ భయమును తరిమివేయును, భయపడవాడు ఇంకను ప్రేమ యందు పరిపూర్ణుడు కాలేడు. చూడండి ఎంత చక్కగా, మనలో ప్రేమయందు భయము ఉండదు, మరి పరిపూర్ణ ప్రేమ భయమును తరిమివేయును. ఆ పరిపూర్ణ విశ్వాసం ఆ భయాన్ని తరిమివేస్తుంది అని మనకు వాక్యం చెప్తుంది. అదేవిధంగా కీర్తన 23:4 అంటుంది, గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను. చూడండి, అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు నాతో ఉన్నారు కాబట్టి నేను ఏ విధంగా కూడా భయపడను అని కీర్తనకారుడు చెప్తున్నారు. అదేలాగున మనం మన యొక్క జీవిత పరిస్థితుల్లో ఎన్నో పరిస్థితుల్లో గడ్డు పరిస్థితులు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి.
అలాంటి సమయంలో మన దృష్టి భయం మీద ఉందా, దైవం మీద ఉందా? దైవం మీద దృష్టి ఉంచిన వాడు ఇక ధైర్యంగా ముందుకు వెళ్తుంటాడు, ఎందుకంటే ఆ భయం ఆయన్ని ఏ విధంగా కూడా అణచివేయదు. కాబట్టి ఈరోజు శిష్యులు కూడా వాళ్ళు పయనం చేస్తున్నటువంటి సందర్భంలో భయపడుతున్నారు, పెద్ద అలలు వచ్చినప్పుడు భయపడుతున్నారు, ఇక దేవుణ్ణి చూసి ఏదో భూతమో దయ్యం అనుకొని భయపడ్డారు. కానీ ఎప్పుడైతే ప్రభు నేనే భయపడవలదు అనగానే ఇక ధైర్యం తెచ్చుకొని వాళ్ళు ముందుకు సాగుతున్నారు. అలాంటి పదాలే ఈరోజు ప్రభు ప్రియ సహోదరి సహోదరు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో అలాంటి వారికి ప్రభు అంటున్నారు, నేనే భయపడకుము, నేనే ధైర్యం వహించుము, నేనే నీ విశ్వాసంలో జీవించుము అని ప్రభు అభయాన్నిస్తున్నారు. అలాంటి అభయంతో మనం ముందుకు సాగుతూ జీవించుదాం. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు మా పాపగారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, మరి గృహస్థ క్రైస్తవులు ఎవరైతే మీ సేవలు అందిస్తున్నారో వారందరిని కూడా ప్రత్యేక విధంగా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి స్వార్థ క్రియలన్నిటిని కూడా, దైవరాజ్య వ్యాప్తి శ్రమను కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీని అర్పిస్తూ ఉన్నాను. ఇందులో పనిచేసే వారందరిని కూడా దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాలని ఆశీర్వదించండి, అదేవిధంగా వారి యొక్క శ్రమను ఆశీర్వదించండి. మరి దివ్యవాణి అభివృద్ధి కోసం ఎందరో ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఆ బిడ్డల్ని, ఆ కుటుంబాల్ని, మరి ఇంకా ఈరోజు ఎవరైతే పూజ పెట్టించారో వారిని ప్రత్యేక విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఎన్నోసార్లు సమస్యలను బట్టి మేము భయపడుతున్నాం, భయంతో జీవిస్తున్నాం. అలాంటి భయాల్లో మా యొక్క విశ్వాసం సన్నగిలుతూ ఉంది. మరి ఈరోజు మేము ధ్యానించిన విధంగా ఎక్కడైతే విశ్వాసం గట్టిగా ఉంటుందో భయం ఉండదని మీరు సెలవిచ్చి ఉన్నారు. అలాంటి దృఢమైన విశ్వాసం మాకు ఇవ్వండి. మీరు మాతో ఉన్నారని, మాతో మాట్లాడుతున్నారని, ఏ విధంగా అయితే శిష్యులతో నేనే భయపడవలదు అన్నట్టుగా మాకు కూడా అలాంటి ధైర్యాన్ని ఇచ్చి మా విశ్వాసంలో ముందుకు సాగేలా మమ్మల్ని అందరూ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాను. భార్యాభర్తలను దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని తాకిముట్టి స్వస్థపరచండి. ఎవరైతే వృద్ధాపంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో వారిని ప్రత్యేక విధంగా దీవించండి. ఎవరైతే జీవితం పడకకే నిమిత్తమైందో ప్రభు వారిని ప్రత్యేక విధంగా మీరు శక్తిని బలాన్ని వారికి ఇచ్చి మరి విశ్వాసం ఇంకా దృఢంగా ఉండే విధంగా వారందరిని కూడా దీవించండి. ఇక పిల్లలను ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నారో వారందరిని కూడా దీవించమని ఈ మనవలన్నీ మా నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Yeah.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము తీసుకువచ్చిన ఈ కానుకలను పవిత్ర మనర్పుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. మీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు, నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించునే ఉండును. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అపమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ ఎందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమగ్ధమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితల్లి మరిమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో
వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ఆమేన్ ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనే అందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక మీ శ్రీసు విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగంలో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది నీ పట్ల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ
మిమ్మల్ని సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.